హాయ్ ఫ్రెండ్స్ తెలివంట సౌదం ఈరోజు మన వీడియో వచ్చే ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే మంచి టేస్టీ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి వాటి కోసం తీసుకున్న ఐటమ్స్ కూడా మీ ముందు పెట్టాను కస్టర్డ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఫుల్ క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్ చూశారు కదా ఈ మిల్క్ పౌడర్ అన్నది ఆప్షన్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ కాన్ చూసారు కదా ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని నేను పాన్ అన్నది పెట్టుకొని స్టవ్ మీద ఈ పాల్ అన్నది చూసారు కదా ఫుల్ క్రీమ్ ఉన్నది తీసుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఇందులో ఒక పావు కప్పు వరకు పాలు ఉంచేస్తున్నాను ప్యాకెట్లో మనం ఈ పౌడర్ కలుపుకోవడానికి కోసం చూసారు కదా అయితే మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే మనం ఫ్లోర్ ఇవన్నీ వేసుకొని ఐస్ క్రీమ్ అన్నది చేసుకోవచ్చు అందులో మనది ఫ్లేవర్ కోసం ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ పౌడర్ కానీ ఏమైనా మనం యాడ్ చేసుకుంటే మనకి ఏ ఫ్లేవర్ అయితే కావాలో ఆ ఫ్లేవర్ వస్తుందండి నేనైతే కస్టర్డ్తో చేద్దాం టేస్టీగా ఉంటుంది కదా కస్టర్డ్ అని చెప్పి చేస్తున్నానండి ఈ మిల్క్ పౌడర్ అన్నది కూడా నేను ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది కదా ఏ క్రీమ్ వాడకుండా అని చెప్పి చేస్తున్నాను అయితే ఇందులో మనం ఇప్పుడు మనం ముందుగా ఉంచుకున్న పాలు వేసి ఇవన్నీ మిల్క్ పౌడర్ని కస్టర్డ్ పౌడర్ని నేను వండలో కట్టకుండా కలుపుకుంటానండి చూసారు ఫ్రెండ్స్ అలా వేసుకున్న తర్వాత స్పూన్ పెట్టుకొని మొత్తం వండలో కట్టకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపల పాలు మరుగుతూ ఉంటాయి కదండి వాటిని మనం మేగడ కట్టుకుండా పాలు అలా కలుపుతూ ఉంచుకోవాలి ఇదైతే కలిపేసుకున్నాం మనం వండ్లు కట్టుకుండా చక్కగా కలిపి పక్కన పెట్టుకున్నాం చూసారు కదా ఈ పాలు అనేది ఎలా మరుగుతూ ఉన్నప్పుడు స్కాచ్లర్తో సైడ్ అంచులు అంటుకున్న దాన్ని కూడా మనం లోపలికి తీసేసుకుంటూ ఉండాలండి చూసారు కదా అలా బాగా కొంచెం ఒక పది నిమిషాల పాటు బాగా మరపెట్టుకుంటే కొంచెం బాగా మరిగి చిక్కగా అవుతూ ఉంటాయి కదండి అప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఎని ముందుగా మనం షుగర్ తీసుకొని ఒక పావు కప్పు షుగర్ అయితే సరిపోద్ది ఈ అర లీటర్ పాలకి మనకు టేస్ట్ ఇంకా తీపిగా కావాలంటే ఇంకా రెండు స్పూన్లు ఎగస్టే వేసుకున్నా పర్వాలేదు అంటే మనం కస్టర్డ్ ఫౌడ్లో కూడా కొంచెం షుగర్ ఉంటుంది కదండి అందుకోసమని నేను ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను అంటే ఒక ఐదు ఆరు స్పూన్లు ఉంటుందండి టేబుల్ స్పూన్లు చూసారు కదా ఇదైతే ఇలా కలిపేసుకున్నానండి ఇప్పుడు మనం షుగర్ కూడా కరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇది కూడా వేసేసి చిన్న మంట పెట్టుకోవాలండి ఇవి వేసుకున్నప్పుడు కస్టర్ పౌడర్ వేసుకున్నప్పుడు ఎందుకంటే అడుగున మనకి ఫాన్ కన్నది అంటుకుని వండల కింద తయారవుద్ది అలా కాకుండా మనం అది వేస్తూ కలుపుకుంటూ ఉంటే చక్కగా చూసారు కదా ఇలా చక్కగా మిక్స్ అవుతూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదంతా బాగా కలుపుకుంటూ మీడియం మంటలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి దీని కంటెంట్స్ అనేది మనకి చక్కగా అయ్యే వరకు చక్కగా దీన్ని ఇలా కలుపుతూ మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా సైడ్లు కంటుకున్నది కూడా మనం ఇలా తీసేసుకోవాలి స్కాచ్లర్ సహాయంతో ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే మనకి ఉండలో కట్టేస్తూ ముద్ద ముద్దలుగా తయారవుద్ది చూసారు కదా దగ్గరగా చక్కగా కుక్ అయిపోయింది చిక్కగా తయారైంది చూసారు కదా అలాగా చిక్కగా ఉంటే మనకి సరిపోద్దండి చల్లారేటప్పటికి ఇంకా కొంచెం చిక్కగా అయిపోద్ది ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చూసారు ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేస్తే దీన్ని ఇలా కలుపుతూ ఉంటే మనకి త్వరగా చల్లారయ్యి పైన మేఘళ్ళ కట్ కట్టకుండా ఉంటుందండి అలా ఉంచేస్తే మేఘలా ఫామ్ అయిపోద్ది అనమాట చూసారు కదా అలా కలుపుతూ దీన్ని ఇలా చల్లారి పెట్టానండి ఇలా చక్కగా తయారైంది ఇప్పుడు బాగా రూమ్ టెంపరేచర్ వచ్చి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా ఇందులో వేసుకొని దీన్ని ఒకసారి మనం మిక్సీ వేసుకోవాలండి బ్లెండ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది చక్కగా ఐస్ క్రీమ్లా స్మూత్గా రావాలంటే ఇలా మిక్సీలో బ్లెండ్ చేసుకుంటేనే వస్తుందండి చూడండి ఇదంతా వేసేసుకొని చక్కగా ఈ మిక్సీ అన్నది కూడా మనం ఒకసారి స్పీడ్గా రన్ చేసికూడదండి ఒక నిమిషం పాటు ఆపుతూ ఆగుతూ చేయాలి చూసారు కదా మనకి కస్టర్డ్లో ఎలాగో ఎనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ తీసుకున్నా కానీ ఒక డ్రాప్ అలా వేసుకున్నానండి ఒక అర టీ అర టీ స్పూన్ అలా ఉంటుంది మంచి ఫ్లేవర్ టేస్టీ కోసం అన్నది చూసారుగా ఫ్రెండ్స్ ఎన్నిలో వేసేసి అయినా కూడా మనం చేసుకోవచ్చండి ఐస్ క్రీమ్ ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక బాక్స్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇది మిక్స్ చేసుకున్నది ఇలా ఆపుతూ ఆన్ చేసుకుంటేనే మనకి ఇది ఐస్ క్రీమ్ అనేది బాగుంటుందండి ఒకేసారి స్పీడ్గా వేసేసుకోకూడదు ఇప్పుడు ఇలా వేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ చక్కగా ఏరిపోకుండా ఉన్న బాక్స్ అయితే మనకి ఐస్ క్రీమ్ అన్నది బాగా ఫామ్ అవుద్దండి చక్కగా ఇప్పుడు దీన్ని డ్రీ ఫ్రిడ్జ్లో పెని ఒక రెండు మూడు గంటలు పెట్టుకోవాలండి చూసారు కదా ఒక మూడు గంటల తర్వాత దీన్ని బయటకు తీసి అలా రెండు నిమిషాల పాటు ఉంచితే కొంచెం ఐస్గా ఫామ్ అయ్యి ఉంటే మనకి మిక్స్ వేసుకుంటే కొంచెం కూల్ చల్లారితే బాగుంటుందండి ఐస్ క్రీమ్ అయితే చక్కగా ఇలా కొంచెం తయారైందండి ఇప్పుడు దాన్ని మరి ఒకసారి మనం రెండవసారి కూడా మనం మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ దీన్ని కూడా మళ్ళీ వేసుకొని మనం ఇది కూడా ఇలాగే ఒక నిమిషం పాటు ఆపుతూ ఆన్ చేసుకుంటూనే వేయాలండి ఒకసారి వేసకూడదు ఇప్పుడు మనం ఏ క్రీమ్ వాడట్లేదు కదండి మరి ఐస్ క్రీమ్ ఫాలల్లో టేస్ట్ రావాలంటే ఏం చేయాలంటే చూడండి మన దగ్గర పాలపైన ఉన్న మేగడ కూడా వేసుకుంటే ఆ టేస్ట్ అన్నది మనం బయట తెచ్చుకునే ఐస్ క్రీమ్లో వస్తుంది మేగడ లేకపోయినా పలు ఫ్రెండ్స్ ఇలా కూడా వేసుకోవచ్చు చూసారు కదా నేను ఇలా పాల మీద వచ్చిన మేగడనంతా ఒక బౌల్లోకి ఇలా తీసుకొని పెట్టుకుంటాను ఒక నాలుగైదు రోజులది అది అయితే నేను ఒక ముప్పావు కప్పు వరకు వేసుకుంటున్నానండి చక్కగా ఇలా మేగడ క్రీమీగా ఉంటుంది కాబట్టి మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమీ క్రీమీగా చక్కగా స్మూత్నెస్గా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక ముప్పావు కప్పు వరకు వేసుకొని మనం ఒకసారి మిక్సీ వేసుకోవాలి బ్లెండ్ చేసుకుంటే ఇది కూడా మనం పేగడ వేసాం కాబట్టి ఒకసారి స్పీడ్గా చేయకూడదండి అలా అయితే వెన్నలా తేలిపద్ది పైకి అలా కాకుండా ఆపుతో ఆన్ చేసుకుంటూ వేసుకోవాలి ఒకేసారి స్పీడ్గా చేసేస్తే మనకి పాలపైన ఉన్న మేఘళ్ళ వెన్నవలా తయారై ముద్ద ముద్దలా వస్తుంది అలా కాదు చూసారు కదా అదే బాక్స్లో మళ్ళీ నేను వేసేసుకుంటున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్క నురగనురగలా ఎలా వచ్చింది అలా వస్తేనే ఐస్ క్రీమ్ అనేది స్మూత్నెస్ వస్తుంది కొంతమంది అయితే మూడోసారి కూడా వేస్తారు మూడోసారి కూడా అంత అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేనైతే పైన మన త్రూటీ ఫ్రూట్ కానీ మన దగ్గర ఏముంటాయో వేసుకోవచ్చు నా దగ్గర అయితే కాజు ఉంది దాన్ని సన్నగా చాప్ చేసుకొని ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా డ్రైనర్స్తో కూడా పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిది మామూలుగా తినలేనప్పుడు ఇలా ఐస్ లోని ఇలా ఇట్లా వేసి పెట్టాలి కవర్ అయితే ఎందుకేస్తానంటే మనం బాక్స్ మూతపైన వాటర్ బబుల్స్లా పట్టి పైన ఐస్ క్రీమ్ పైన ఐస్ ఐస్లా తయారవు కదా అందుకని దాన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తీసాను ఫ్రెండ్స్ చూడండి మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చక్కగా ఫామ్ అయిపోయి చూడండి ఎంత చక్కగా తయారైందో మనం బయట తెచ్చుకునే ఐస్ క్రీమ్ కంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంది బయట తెచ్చింది అల్లా అని చూసారు కదా ఒక గుంటగట్టి తీసుకునే దాన్ని వాటర్లో ఒకసారి తడిపి తీసుకుంటే దానికి అంటుకోకుండా వస్తుంది తీసుకునేటప్పుడు చూడండి చక్కగా ఎలా తీసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా మన దగ్గర ఉన్న ఐటమ్స్తో దీన్ని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా హర్రీ సిరప్ కానీ రోజ్ సిరప్ కానీ అలాగే మన దగ్గర డ్రైట్ సిరప్ ఉంటుంది కదండి కా ఖర్జూరం సిరప్ దాంతో కానీ అలాగే నేను చూశారు కదా త్రుటి ఫ్రూట్తోని చెరీస్తో అలాగే ఒక ఒక కప్ ఏమో డైట్ సిరప్తోని గార్నిష్ చేస్తున్నాను ఈ డైట్ సిరప్ కూడా ఇలా పైన వేసుకొని తింటే టేస్ట్ అన్నది చాలా సూపర్గా ఉందండి చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ తింటే ఇంకా తినాలనిపించేలా ఉంది టేస్ట్ మధ్య మధ్యలో మనకి తింటుంటే త్రూటీ ఫ్రూటీ తగులుతుంటాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి చెర్రెస్తో చూసారుగా ఫ్రెండ్స్ మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది నేను ఎలా చేశాను చూసారు కదా మీరు కూడా అలా చేసుకుని ఎంజాయ్ చేస్తారని ఉన్నాను వీడియో అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేయండి షేర్ చేయండి